హలో ఫ్రెండ్స్, బేబీస్కి ఫస్ట్ ఒక 6 మంత్స్ మసాజ్ చేయడానికి నువ్వుల నూనె అంటే సిసమి ఆయిల్ యూస్ చేస్తారు. అవి బోన్స్ స్ట్రాంగ్గా అవడానికి యూజ్ అవుతాయి, బట్ అది వెంటనే బాత్ చేయకపోతే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. సో నేను ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో మా అమ్మ బాదం ఆయిల్ సజెస్ట్ చేశారు, దాని బెనిఫిట్స్ కూడా చెప్పారు. సో నాకు నచ్చి నేను ట్రై చేశాను. సీరియస్లీ, టు బి ఫ్రాంక్, నాకైతే చాలా 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 నచ్చింది. స్కిన్ చాలా సాఫ్ట్ ఉంది ఇది యూస్ చేస్తే, అండ్ డ్రైగా కూడా అవ్వదు స్కిన్, అండ్ చాలా ఈజీగా స్కిన్లో కలిసిపోతుంది. సో అస్సలు జిడ్డుగా అనిపించదు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. సో అవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్గా చాలామంది పేరెంట్స్కి వచ్చే డౌట్, బాదం ఆయిల్ బేబీస్కి సేఫా కాదా? యాక్చువల్లీ బాదం ఆయిల్లో 2 వెరైటీస్ ఉన్నాయండి, స్వీట్ అండ్ బిట్టర్. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తిన్నా ఏం కాదు, సో పిల్లల చేతులు నోట్లో పెట్టుకున్నా పర్లేదు, సో టోటలీ సేఫ్. సో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని బేబీ మసాజ్కి యూస్ చేయొచ్చు, బిట్టర్ ఆల్మండ్ ఆయిల్ మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్, ఎలా మసాజ్ చేయాలి? బేబీ మసాజింగ్ వల్ల హెల్త్కి చాలా మంచిది, బట్ ప్రాపర్ కేర్ ఇంపార్టెంట్. ఫస్ట్ చైల్డ్ అయితే ఇంకా డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో చిన్న టిప్స్ మీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 or 2-3 డ్రాప్స్ హ్యాండ్ రబ్ చేసి ఆయిల్ స్ప్రెడ్ చేయండి. రబ్ చేయడం వల్ల కొంచెం హీట్ కూడా వస్తుంది. కావాలంటే ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా కూడా చేసి రాయొచ్చు. ఇలా చేస్తే ఆయిల్ ఇంకా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, చాలా సున్నితంగా చేయాలి. బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి మనం మసాజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ లెగ్స్, తర్వాత హ్యాండ్స్, చెస్ట్, బెల్లీ, అండ్ తర్వాత వెనక్కి తిప్పి బ్యాక్ సైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బాదం ఆయిల్ బేబీ స్కిన్కి మంచిదేనా? ఎస్ అండి, చాలా మంచిది, అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అయితే హార్మ్లెస్ అండ్ కంప్లీట్లీ సేఫ్. సో స్వీట్ ఆల్మండ్ ఆయిల్నే యూస్ చేయండి. ఆల్మండ్ ఆయిల్ చాలా లైట్ టెక్స్చర్గా ఉంటుంది, సో ఇది స్కిన్లో చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది. సో అస్సలు జిడ్డుగా అనిపించదు, అండ్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్, సో సరిపడా న్యూట్రిషన్స్ అందాలి దానికి. సో ఆల్మండ్ ఆయిల్లో ఉన్న యాసిడ్స్ లైక్ లినోలిక్, ఆయిలిక్ యాసిడ్స్ వల్ల ఇది చాలా న్యాచురల్ మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది. సో స్కిన్ అస్సలు డ్రై అవ్వదు. నెక్స్ట్, దీనిలో విటమిన్ ఏ, B2, B6, D అండ్ E, ఇవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది, అండ్ స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్ చేస్తుంది. అండ్ విటమిన్ ఈ, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మెగ్నీషియం హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇస్తుంది. సో హెయిర్ చాలా స్ట్రెంగ్త్ పెంచుతుంది అన్నమాట. సో హెయిర్ మసాజ్ కూడా చేయొచ్చు. అండ్ విటమిన్ డి, పొటాషియం, కాల్షియం బేబీ బోన్స్ అండ్ జాయింట్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, అండ్ ఇది ఇంప్యూరిటీస్ అండ్ డెడ్ సెల్స్ కూడా రిమూవ్ చేస్తుంది. దీనిలో SPF 5 వల్ల ఇది న్యాచురల్ సన్స్క్రీన్లో వర్క్ చేస్తుంది. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే ఇది ఒక మెజర్మెంట్ లాంటిదండి. ఏదైనా సన్స్క్రీన్ ఏ లెవెల్ వరకు స్కిన్ని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని SPF తో చెప్పచ్చు. సో ఇందులో SPF 5 ఉండడం వల్ల ఇది న్యాచురల్గా సన్స్క్రీన్లో వర్క్ చేస్తుంది. దీనిలో విటమిన్ ఈ స్కిన్ వైట్నింగ్కి, ట్యాన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ జింక్, పొటాషియం హెల్దీ అండ్ షైనీ నైల్స్కి, అండ్ విటమిన్ ఈ, డి, బి అండ్ మెగ్నీషియం ఐ ల్యాషెస్ ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతాయి. బట్ ఆయిల్ ఐస్లోకి వెళ్లకుండా చూసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బాదం ఆయిల్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, బాడీ అండ్ మజిల్స్ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది. సో పిల్లలు చాలా హ్యాపీగా నిద్రపోతారు. నౌ కమింగ్ టు ప్రికాషన్స్, దేనికైనా ప్రికాషన్స్ కూడా ఇంపార్టెంటే.
ఫ్యామిలీలో ఎవరికైనా నట్ ఎలర్జీస్ ఎవరికైనా ఉంటే దీన్ని యూజ్ చేయకండి. సో బాదం ఆయిల్ నట్ కాబట్టి స్టిల్ యూజ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ లెగ్స్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్యూ డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి ఒక 2-3 డేస్ చెక్ చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్, స్కిన్ ఎలర్జీస్ ఇట్లాంటివి ఏం లేవు అనుకుంటే యూజ్ చేయొచ్చు. అండ్ కొనేటప్పుడు అండ్ వాడేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు తెలిసి పిల్లలకి ఏం వాడినా ఆల్మోస్ట్ చెక్ చేస్తారు, బట్ నేను జస్ట్ రిమెంబర్ చేస్తున్నాను. అండ్ ఇండియన్ ట్రెడిషన్లో చెవుల్లోని అండ్ ముక్కులో అండ్ బొడ్డు దగ్గర కొంచెం ఆయిల్ వేడి చేసి వేస్తూ ఉంటారు, బట్ డోంట్ డూ దట్. ఆల్మండ్ ఆయిల్ ఐస్, ఇయర్స్, నోస్ అండ్ నావెల్లోకి వెళ్లకుండా చూసుకోండి, మళ్ళీ పిల్లలు ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూ డ్రాప్స్ యూస్ చేస్తే సరిపోతుంది, ఆయిలీగా కూడా ఉండదు. సో ఎక్కువ యూస్ చేయగలి, ఏదైనా ఎక్సెస్ లెవెల్లో యూస్ చేస్తే మంచిది కాదు. సో ఫ్యూ డ్రాప్స్ యూస్ చేయండి, సరిపోతుంది. అండ్ మసాజ్ అయ్యాక మీ హ్యాండ్స్ తుడుచుకొని ఎత్తుకోండి బేబీని, ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది అవాయిడ్ చేయడానికి. సో ఇవ్వండి, ఆల్మండ్ ఆయిల్ చాలా బెస్ట్ బేబీ ఆయిల్ మసాజ్కి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ కంఫర్ట్స్ ఉన్నప్పుడు ఎందుకు బెస్ట్ కాదు చెప్పండి. అంతేకాకుండా ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది, అండ్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అండ్ మీకు ఏమైనా ఈ వీడియో మీద ఫీడ్బ్యాక్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నలుగు పిండి కాకుండా ఇంకా బేబీకి ఎలాంటి బాత్ పౌడర్స్ యూజ్ చేయొచ్చో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం ఆ వీడియోతో. అండ్ టిల్ దెన్ స్టే సేఫ్, బాయ్ బాయ్.